Hi students, welcome to Dr. TCS Career Guidance. So MCAT counseling and JE counseling lo bhaganga and meer exams raastunnaru kabatti future lo first manam engineering series ante engineering branches gurinchi cheppukuntu vastunnam kada. So CSE gurinchi cheppan last video lo. So ee video lo vachesi manaki last 2-3 years nunchi manam kottaga vintunnatvanti CSE sub branches anamata. So nenu in depth ga meeku ante అనాలసిస్ అనేది చెప్పాలనుకున్నట్లయితే మనకి డేటా లేదనమాట, ఎందుకంటే ఇవన్నీ న్యూ బ్రాంచెస్. ఎవరైనా ఫ్యూచర్ ఉంది, మంచి శాలరీస్ ఉన్నాయి, డిమాండ్ ఉన్న బ్రాంచెస్ అని అంటున్నారు. కాకపోతే యాజ్ ఏ లెక్చరర్గా కాలేజెస్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ బ్రాంచెస్ రావాల్సి వచ్చింది అంటే కొంచెం వినండి. ఎందుకంటే మీకు అంత అవుట్ సైడ్స్ మాట్లాడుతూ ఉంటారు కదా ఈ బ్రాంచెస్ గురించి, ఇన్సైడ్గా అంటే నాకు తెలిసింది మీకు చెప్తాను. నేను వీడియో ఎక్కున్నా కానీ కొంచెం ఓపికతో వినండి. మీకు తెలిసి ఉండొచ్చు ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది. సిఎస్సి బ్రాంచ్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఆపర్చునిటీస్ పెరుగుతున్నప్పుడు ఐటీ బ్రాంచ్ అని తీసుకొచ్చారనమాట. ఐటీ బ్రాంచ్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు నడిచింది, దాని తర్వాత మళ్ళీ ఐటీ బ్రాంచ్ని కాలేజ్ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి రిసెషన్ అనేది వచ్చిందో, అంటే ఆర్థిక మాంద్యం అనేది వచ్చినప్పుడే కరెక్ట్గా ఆ టైంలోనే సిఎస్సి ఐటీ బ్రాంచ్ రావటం, సిఎస్సి డిమాండ్ పడిపోవటం ఆ టైంలో, అప్పుడు మళ్ళీ ఆ బ్రాంచ్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను కాలేజ్లో మేము అడ్మిషన్ ప్రాసెస్లో కూడా అడ్మిషన్ సెక్షన్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు పేరెంట్స్ వస్తూ ఉంటారు అనమాట అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి. అడ్మిషన్స్ కోసం వచ్చినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది పేరెంట్స్ ఒకటే ఆర్డర్ వచ్చి, సార్ నాకు సిఎస్సి కావాలి. లేదు సార్, సిఎస్సి బ్రాంచ్ కాదు, ఏ బ్రాంచ్ చదివినా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు వెళ్ళిపోవచ్చు, కాకపోతే దానికి సంబంధించిన 2-3 కోర్సులు నేర్చుకుంటే చాలు సార్ అంటే, లేదు లేదు సార్ మాకు సిఎస్సీ బ్రాంచ్ కావాలి, లేదంటే అదర్ బ్రాంచెస్ ట్రిబులీ ఈసీ ఈవెన్ మెకానికల్ అట్లా చాలామంది వెళ్తున్నారు సార్ అని చెప్పినా కానీ వాళ్ళు వినరనమాట, లేదు నాకు ఆ బ్రాంచే కావాలంటారు. పేరెంట్స్ సైడ్ నుంచి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ బ్రాంచెస్ కోసం, అంటే సిఎస్సి బ్రాంచ్ కోసం. కానీ ఏఐసిటి అనేది ఏం చేస్తుంది, ఏఐసిటి కంటూ కొన్ని ఉంటాయన్నమాట, అంటే ఒక్క కాలేజీకి ఇన్ని బ్రాంచెసే ఉండాలి, అది కూడా ఎన్బిఏ అక్రిడేషన్ ఉంటాయి ఇన్ని, లేకపోతే కొన్ని సీట్స్ అనేవి ఉండాలన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే చాలా వాళ్ళ ఇష్టం అనమాట, అది వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెక్షన్స్ చాలా అక్కడే ఉన్నాయి. సో అయినప్పటికి కూడా ఇంకా కొంతమంది మాకు సిఎస్సి రావట్లేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారనమాట. కాబట్టి ఏం చేశారు, ఈ కొత్త బ్రాంచెస్ని ఇవన్నీ కూడా సిఎస్సిలోని సబ్జెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఓకేనా, డేటా సైన్స్ అండ్ ఐఓటీ. అసలు ఐఓటీ అంటే మ్యాక్సిమం ఈసీకి రిలేటెడ్ ఉంటుంది, రోబోటిక్స్ అనేది కూడా మెకానికల్ అండ్ ఈసీఈ మెకట్రానిక్స్ వీళ్ళకి రిలేటెడ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సిఎస్సి అని పక్కన పెడితే తప్ప పేరెంట్స్ ఆ బ్రాంచ్ని గురించి మాట్లాడే పరిస్థితి అనమాట. వారు తప్పు కూడా లేదు, అదే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్నారు కాబట్టి, బయట వస్తున్నాయి కూడా కాబట్టి ఆ బ్రాంచెస్ అడుగుతున్నారు. కాబట్టి కాలేజెస్ ఏం చేస్తున్నాయి, ఏ అయితే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేసుకుంటూ వాటి ప్లేస్లో ఈ కొత్త బ్రాంచెస్ తీసుకొస్తున్నాయి. కానీ బయట ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనము సమతుల్యత పాటించాలి, ఇట్లా కోర్ బ్రాంచెస్ని కనుక మీరు క్లోజ్ చేసినట్లయితే ప్రొడక్షన్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రొడక్షన్ అండ్ కోర్ అనేది లేకపోతే ఇవన్నీ కూడా అక్కడ అప్లికేషన్స్ ఇవి, వీటిని క్లోజ్ చేయొద్దని చెప్పేసి ఈ ఇయర్ నుంచి జేఎన్టీ యూనివర్సిటీ కానివ్వండి, ఏఎస్టీ కానివ్వండి, మొత్తం టోటల్గా క్లోజ్ చేయనట్లేదు అనమాట ఈ బ్రాంచెస్. ఈ మధ్య ఎన్ఓసి యూనివర్సిటీకి మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే కొన్ని టాప్ కాలేజ్లో తప్ప వేరే అదర్ కాలేజెస్లో ఈ యొక్క ఏదైతే డేటా సైన్స్ కానీ ఐఓటీ కానీ ఇటువంటి బ్రాంచెస్ ఆధారణ లభించట్లేదని చెప్పేసి వాటిని మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా కొన్ని అనేవి జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి వీటి గురించి యూట్యూబ్లో చెప్పినటువంటి విషయాలు చాలా చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ అనేది, నేనైతే అలా చెప్పలేను. నేను ప్రస్తుతానికి ఈ బ్రాంచెస్ ఏంటంటే టీచింగ్ అంటే ఎవరైతే ఇప్పుడు బీటెక్ చేస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తున్నప్పుడు, సో ఎవరు ఎంటెక్ చేసి ఎవరు ఎంటెక్ చేసే ఆర్టిఫిషియల్ ఎంటెక్ లేదు, డేటా సైన్స్ ఎంటెక్ చేసి ఎవరు లేరు, ఐఓటీ ఎంటెక్ చేసి ఎవరు లేరు అనమాట. సిఎస్సి వాళ్ళే ఈ సబ్జెక్ట్స్ కూడా చెప్పాలన్నమాట. కానీ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి గత 10 మంత్స్గా నేను చూసింది ఏంటంటే ఎవరైతే సిఎస్సి ఫ్యాకల్టీ ఉన్నారో వారు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కాలేజెస్కి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏది ఫ్యాకల్టీ అనేది అవైలబిలిటీ అంటే ఫ్యాకల్టీ రిటైన్ చేయడం అనేది పెద్ద సమస్య అయిపోయింది కాలేజెస్కి, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇస్తున్నట్టు ఆఫర్స్కి అట్రాక్ట్ అయిపోయి ఈవెన్ ఫ్యాకల్టీ కూడా రిజిగ్నేషన్ ఇచ్చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పోవటము, అండ్ వాళ్ళకి డిమాండ్ పెరిగింది కాబట్టి ఎక్కువ శాలరీస్ అనేది వాళ్ళు
అడగటం అనేది కూడా కొన్ని జరుగుతుంది అనమాట. అది కామన్, అది డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ అదే అడుగుతారు అనమాట. కాబట్టి దాని యొక్క డిమాండే దానికి శాపం కాబోతుంది ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఒక ఎంబీబీఎస్ అనేది ఒక సబ్జెక్టు, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ హార్ట్ స్పెషలిస్ట్ అని, ఎంఎస్ ఆప్థమాలజీ అని, లేకపోతే ఎంఎస్ వచ్చేసి ఇంకా న్యూరో సర్జరీ ఎలాంటి కోర్సెస్ ఉంటాయో, అంటే ఫస్ట్ బీటెక్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ చేసిన తర్వాత మిగతా చేస్తే అదొక స్పెషలైజేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి కోర్సులు అంటే ఇవి ఎంబీబీఎస్ విత్ హార్ట్ స్పెషలిస్ట్, ఎంబీబీఎస్ విత్ ఐ స్పెషలిస్ట్, ఎంబీబీఎస్ విత్ న్యూరో స్పెషలిస్ట్, అట్లా ఎట్లా చెప్తే ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా ఎట్లనే అయిపోయినాయి బ్రాంచెస్ కూడా. డిమాండ్ ఉంది కాబట్టి తప్పదు ఇక కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్. సో వారు కూడా డిమాండ్కి తగ్గట్టుగా వారు తీసుకోవాలి నిర్ణయాలు కాబట్టి, వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. సో ఇవన్నీ పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చిన డిమాండ్స్ కాబట్టి ఇవాళ కొత్త బ్రాంచెస్ వచ్చాయి ఇది. సో మరి ఏ బ్రాంచెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి? సో యాజ్ పర్ మై సజెషన్, యాజ్ పర్ మై పర్సనల్ ఒపీనియన్ అయితే, ఫస్ట్ మీకు సిఎస్సి బ్రాంచ్ కనుక వచ్చినట్లయితే మీకు ఫస్ట్ మీరు సిఎస్సి బ్రాంచ్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు 4 ఇయర్స్ తర్వాత మీకు ఆప్షన్ ఉంటుంది, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్దామా, సైబర్ సెక్యూరిటీయా, డేటా సైన్సా, ఐఓటీ ఎటన్నా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ సిఎస్సి. నెక్స్ట్ ఏ బ్రాంచ్ తీసుకుంటారంటే మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత నెక్స్ట్ డేటా సైన్స్, నెక్స్ట్ ప్రయారిటీ డేటా సైన్స్కి ఇవ్వండి. డేటా సైన్స్ వేరు, డేటా అనలిటిక్స్ వేరు. సో డేటా అనలిటిక్స్కి ఎక్కువ శాలరీస్ ఉంటాయి డేటా సైన్స్తో పోలిస్తే. ఓకే, యుఎస్ఏలో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అనమాట ఇది. యుఎస్ అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ కోర్సు మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు తీసుకొచ్చి డేటా సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ అండ్ రోబోటిక్స్. ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయినా సిఎస్సి బ్రాంచ్ తీసుకుని సక్సెస్ కాగలడు, కంప్లీట్ చేయగలడు అండ్ జాబ్ గెయిన్ చేయగలడు. కానీ ఏదైతే స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ చేసి రేపు ఆ సెక్టార్లో సెటిల్ కావాలనుకుంటున్న స్టూడెంట్స్కి మాత్రము, కొంచెము నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే తీసుకోండి. బీటెక్ చేయటం అనేది ఈజీయే, కానీ ఆ సెక్టార్లో నేను కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు నాలెడ్జ్ కానీ వర్క్ కానీ చాలా చాలా ఉండాలన్నమాట. అంత సిఎస్సి నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అక్కడ ఆ ఏరియాలో వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి అదొకటి మీరు జాగ్రత్త తీసుకోండి. మీకు ఫస్ట్ 2 ఇయర్స్ సిలబస్ సేమ్ ఉంటుంది, థర్డ్ ఇయర్ నుంచి 1 or 2 సబ్జెక్ట్స్ చేంజ్ అయితే ఫైనల్ ఇయర్ వచ్చేసరికల్లా మీకు ఏదైతే మీరు తీసుకున్నటువంటి స్పెషలైజేషన్కి తగ్గ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట అవే. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, డేటా సైన్స్ అంటే తెలుసుగా మీకు డేటా మైనింగ్ అని చెప్పేసి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాంటి సబ్జెక్ట్స్ అనమాట. అంటే 70% ఆఫ్ ది సబ్జెక్టు సిఎస్సితోనే మ్యాచ్ అవుతున్నాయి, ఒక 30% మాత్రం. మిగతా అన్ని అంటే సిఎస్సి అంటే ఎలక్ట్రానిక్స్ అవుతుంది సిఎస్సి, అలాగే ట్రిపుల్ఈ 1 or 2 సబ్జెక్ట్స్ అవుతున్నారు అన్నమాట స్టూడెంట్స్ సిఎస్సి వాళ్ళు. అంటే కోర్స్ సైడ్ కూడా కొంచెం సిఎస్సి స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తారు, బట్ మీరు ఏంటంటే స్పెషల్గా వాళ్ళ ఏరియాలోనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. అంటే కోర్స్ సైడ్ ఈసీ కానీ ట్రిపుల్ఈ కానీ మిగతా అదర్ ఎలెక్టివ్స్ కాకుండా వీళ్ళకి ఓన్లీ ఆ ఏదైతే తీసుకున్న స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ కొంచెం స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ప్రాబిలిటీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కొంచెం మ్యాథమెటిక్స్ గ్రిప్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా ఈజీగా ఉంటాయి ఆ బ్రాంచెస్, అదొకటి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇవి ఇంకోటి. అండ్ సిలబస్ అనేది కూడా మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్కి, అటానమస్కి, అఫిలియేటెడ్ కాలేజెస్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది కూడా మీరు అది తెలుసుకోండి ఒకసారి, సిలబస్ ఎట్లా ఉంటుంది ఏందనేది మాత్రం సిలబస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సార్ మరి ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది నాన్ ఐటీ బ్రాంచెస్ను కూడా తీసుకుంటుంది కాబట్టి, అండ్ ఇవన్నీ కూడా సబ్ బ్రాంచెస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి అయితే నేను ఈజీగా చెప్పగలను ఖచ్చితంగా వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మీకు అలాంటి అవకాశాలే ఉంటాయి తప్ప మిమ్మల్ని తీసుకోబడటం అంటూ ఏముండదు అనమాట. మరి మీకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఏవైనా ఆ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ ఆ ఏరియాలో మాత్రము మీకు ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మీరు స్పెషలైజేషన్స్ చేశారు కాబట్టి. సో ఇది ఈ వీడియో అన్నమాట. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మీకు అన్ని కన్ఫ్యూజన్స్తో అనుకుంటున్నాను నేను, ఫస్ట్ సిఎస్సి, సెకండ్ ఐటీ, 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 4 డేటా సైన్స్, 5 సైబర్ సెక్యూరిటీ, 6 వచ్చేసి ఐఓటీ, 7 వచ్చేసి రోబోటిక్స్. ఇది మీ ప్రయారిటీ పెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.